అదేమన్నా ఇంట్లో చిన్న చిన్న కేసుల మీద వెళ్ళాడా జైలుకి? అవినీతి, దేశం రాష్ట్రాన్ని మొత్తాన్ని దోచేసి అవినీతి మీద జైలుకి వెళ్ళిన వ్యక్తి కళ్యాణ్ గారిని విమర్శిస్తూ ఉంటే మనందరం నవ్వుకోవాలి. వాళ్ళకు కూడా విమర్శలు ఒకటండి ఒకటి నిజమండి. సెల్ఫ్ గోల్ చేసుకుంటూ ఉంటాడు. ఈరోజు మళ్ళీ సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. అమ్మయ్యా నేను కొంచెం శాంతించా. ఎందుకంటే సెల్ఫ్ గోల్ చేసుకోకపోతే ఎలా ఉంటుందంటే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ అంటే దేర్ రీజన్ దేర్ వాజ్ ఎ ఛాన్స్ టిల్ యెస్టర్డే జగన్మోహన్ రెడ్డికి కూడా. ఎందుకంటే పోయినసారే ఇంత వీళ్ళ ముగ్గురు కలిసి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కడే వచ్చిన కేవలం 5 లక్షల ఓట్ల మెజారిటీ మాత్రమే తేడా వచ్చింది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే అంత ఈజీగా ఏం లేడు మనిషి. డబ్బు ఉంది వెనకాల, అవినీతి అక్రమ సంపాదన బోల్డ్ అంత ఉంది, మీడియా ఉంది, ఆయన భజన చేసే మీడియా ఉంది, కేవలం ఆయన భజనే. అంతకంటే నీచమైన ఛానల్ నేను ఏబిఎన్ఏ అనుకుంటా, కానీ ఏబిఎన్ కంటే మోస్ట్ వరస్ట్ ఛానల్ ఏదైనా ఉందంటే ఇంకొకటి ఉంది ఛానల్. ఆ ఛానల్ పేరు కూడా నేను చెప్పను, అసాక్షి దాని పేరు. అసాక్షి అసలు ఒకటి కూడా అసత్యం అని పెట్టుకోవాల్సింది. ఆయన పాపం ఆ పేరు ఎందుకు పెట్టారో నాకైతే తెలియదు. కానీ రైట్, అలాంటి మనం చేయండి, మీ ఇష్టం, మీరు కుమ్మేయండి. మనం మాత్రం బాధపడద్దు, ఎందుకంటే మనల్ని వాళ్ళు తిట్టింది, మనం తిట్టట్లేదు కదా. మనం తిట్టినప్పుడు మనం కూడా రెస్పాండ్ అయితే అవ్వాలి. బాధపడే రకంగా మీరు రెస్పాండ్ అవ్వకండి. వాళ్ళు బాధపడాలి, మనం బాధపడకూడదు. సో గుర్తుపెట్టుకోండి అదంతా కూడా. అలాంటి మాటలు అన్నటువంటి ఆయన అవినీతి అన్నీ ఉండి కూడా కేవలం 5 లక్షల ఓట్ల మెజారిటీ ఉన్నప్పుడు ఇప్పుడు ఓట్లు చీల్తే కళ్యాణ్ గారు సపరేట్ పార్టీ పెట్టేసి అంటే సపరేట్గా పోటీ చేసేటప్పుడు ఓట్లు చీలే అవకాశం ఉంది. తెలుగుదేశం మీద వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్లు చీలే అవకాశం ఉంది. ఏమాత్రం అటు మళ్ళినా ఆయన పొరపాటున వస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీరంతా ఏమవుతుందో ఆలోచించండి. ఆయన మీద నాకు వ్యక్తిగతమైన కోపం లేదండి, జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఆయన అవినీతి మీద కూడా నేను పెద్దగా ఆలోచించనండి. కానీ ఈ రోజున ప్రశాంతంగా ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో ఆనందంగా తింటా హ్యాపీగా ఉంటున్నారు. అవినీతి జరుగుతుందేమో పక్కన పెట్టండి, కానీ అవినీతి కంటే దారుణమైనది ఏంటంటే అవినీతి కన్నా కూడా దారుణమైనది ఫ్యాక్షనిజం అండి. మన ఇళ్లలో మనం నిద్రపోనీయకుండా వచ్చి మటర్లు చేస్తా, పిల్లల్ని ఎత్తికెళ్తా, భయపెడతా, ఆడపిల్లల్ని రోడ్ల మీదకి వెళ్తే రచ్చరచ్చ చేస్తా, అలాంటి సంస్కృతి సంప్రదాయ మన దగ్గర లేవండి. సో అలాంటివి ఏమైనా వస్తాయోనని మాత్రం నాకు భయం ఉంది. అందుకే నేను వ్యతిరేకిస్తాను, కానీ నాకు విడిగా ఏం లేదు. ఇంకొకటి, తిరుపతి తిరుమలకి 7 కొండలు ఎందుకు? ఒక కొండ చాలు అన్నారు సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారు. అలాంటిది ఏదన్నా వస్తుందేమోనని నాకు భయం అయితే ఉంది లోపల. ఇలాంటి వ్యక్తి వస్తే అవినీతి వీటికన్నా కూడా అది చాలా పెద్దదైనటువంటి డేంజర్ వ్యవహారం అది. అలాంటిది ఏదన్నా వస్తుందేమో భయం నాకైతే ఉంది. కాబట్టి ఇలాంటి మనుషుల్ని మనం ఎంత దూరంగా పెడితే అంత మంచిది. కానీ ఎక్కడైతే కళ్యాణ్ గారు సపరేట్గా పోటీ చేస్తుంటే ఆయన ఏమన్నా గెలుస్తారేమో అన్న భయం అయితే ఉన్నది. ఆ భయాన్ని ఈ రోజున పటాపంచలు చేసేశారు. మళ్ళీ కళ్యాణ్ గారిని తిట్టారు. అది ఒక రకంగా మంచిదే అనుకుంటున్నా వ్యక్తిగతమైన విమర్శల వల్ల. కళ్యాణ్ గారి అభిమానుల్లో కొందరు మూర్ఖులు తెలుసో తెలియకో ఆయన వైపు ఉన్నారు. వాస్తవం అది, ఆయన వైపు ఉన్నమాట వాస్తవం అండి. సో వాళ్ళందరూ కూడా ఈ రోజున బుద్ధి తెచ్చుకుంటారు, మా కళ్యాణ్ గారిని ఇలా తిట్టారా, ఇలాంటి విమర్శలు చేస్తారా, మేము పొరపాటున ఆయన్ని సమర్థిస్తుంటే అనేసి. సో వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చేస్తారు. కాబట్టి ఆయన సెల్ఫ్ గోల్ ఆయనే చేసుకున్నాడు. ఇదే దీని మీద మీరు అందరూ చివరి ఎలక్షన్స్ దాకా ఉండండి. ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలవరు కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి మనందరం కలిసికట్టుగా. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.